కనిపించని కరోనా లాంటి శత్రువుని ధైర్యంగా ఎదుర్కోవాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సూచించారు. కర్నూలు జిల్లా పాత బస్ స్టాండ్ కొండారెడ్డి బుర్జు దగ్గర 1000 మంది పోలీసులకు కంటి అద్దాలు, గ్లౌజ్లు, శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, గ్యాస్ట్రాలజీ డాక్టర్ రామచంద్ర నాయుడు కలిసి పోలీసులకు కంటి అద్దాలు, గ్లౌజులు, శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంజీవ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఇటువంటి ఆపత్కర సమయంలో బాధ్యతగా తీసుకుని దాతలు ముందుకు రావాలన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులను అభినందిస్తున్నామన్నారు. ఎంతో మంది ధనికులు కర్నూలు నగరంలో ఉన్నారని, వారు కూడా ముందుకు వచ్చి సహాయం అందించాలన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మేము ఇది పబ్లిక్ గా పెట్టడం జరిగింది. ఈ రోజు నా పేరు డాక్టర్ సంజీవ్ కుమార్, నేను కర్నూలు పార్లమెంట్ మెంబర్ని. సంజీవ్ కుమార్ అంటే ఆంజనేయ స్వామి. వీరు డాక్టర్ రామచంద్ర నాయుడు గారు. రామచంద్రుడికి సంజీవ్ కుమార్ భక్తుడు, భక్తులకు భక్తుని నేను. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళకు నేను సేవ చేసుకుంటాను. ఒక ఎంపీ కానీ ఈ వేదిక మూలంగా నేను ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. డాక్టర్ రామచంద్ర నాయుడు గారు ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. సుమారు 30-40 వేల ఆపరేషన్ చేసిన అనుభవం గల వ్యక్తి, సౌమ్యుడు, ఎన్నో దాన ధర్మాలు చేసి ఎన్నో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసిన వ్యక్తి. వారు ముందుకొచ్చి ఈరోజు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు అడిగాను, అన్న మీరేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు మీరు ఏమైనా సేవ చేస్తారంటే, వారు మంచి మంచి సలహాలు అవసరమైనప్పుడు ఈయన ప్రోద్బలంతోనే నేను ఈ కార్యక్రమానికి ముందుకొచ్చాను. డాక్టర్ సంజీవ్ కుమార్ యొక్క డాక్టర్ సేవలే కాక పార్లమెంట్ సభ్యులుగా మంచి మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ మనకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు సర్వదా ఆయనకు నేను కృతజ్ఞత ఉంటాను. మన ఎస్పీ గారు, ఇక్కడ ఉన్న మెయిన్ 3-4 ఫ్రెండ్స్, డాక్టర్స్, పోలీసులు అండ్ మీడియా మిత్రులు దీని అవేర్నెస్ తీసుకురావడం వల్ల ముఖ్య పాత్ర పోషించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. సమాజం నాకు గౌరవం ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, సేవ చేసుకునే అవకాశం ఇచ్చింది. నాకు సేవ చేసి సంపాదించిన దానికి సమాజం వరకు నా వంతు ఉడతా బతిగా కొద్దిగా సమర్పించడమే ఈ యొక్క కార్యక్రమం.